ఒకే రోజు చంద్రబాబుకు రెండు షాకులు. మారిన కాలానికి తగ్గట్లు పాత సామెతల్ని యథాతథంగా చెప్పలేని పరిస్థితి. కొన్ని సామెతలకైతే నొచ్చుకునే పరిస్థితి. అయితే కొన్నిసార్లు ఎన్ని మాటల్లో చెబితే గాని రాని ఎఫెక్ట్ చిన్న సామెతతో ఇట్టే చెప్పేయొచ్చు. తాజాగా ఏపీ విపక్షంలో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే అనిపించేది ఒక్కటే, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్న సామెత గుర్తుకు రాక మానదు. తన రాజకీయ స్వార్థం కోసం రెండు కత్తుల్ని ఒక వరలో ఇమడ్చాలన్న ప్రయోగం చేసిన చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని చెప్పాలి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత దారుణమైన ఓటమికి గురైన టీడీపీకి ఆ తర్వాత కాలంలో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడిపోతున్న పరిస్థితి. చంద్రబాబుకు కళ్ళు చెవులుగా చెప్పుకునే నేతలు పార్టీ మారిపోయారు. పార్టీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునేవారే చంద్రబాబుకు అంతలా హ్యాండ్ ఇచ్చినప్పుడు మిగిలిన వారు సైతం కామ్గా ఉంటారా? అందున పవర్ కోసం విపరీతంగా తప్పించేవారు ఉత్తనే ఉండిపోలేరు కదా. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్న పరిస్థితి. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంగతి చూస్తే కడపలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆదిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆదిని తెచ్చిన క్రమంలో ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న రామ సుబ్బారావుకు చంద్రబాబు ఎంతలా హ్యాండ్ ఇచ్చారో తెలిసిందే. ఒకే రోజు ఈ ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల ముఖ్య నేతలతో కలవడం ఆసక్తికరంగా మారింది. ఆది అయితే ఏకంగా బీజేపీలో చేరిపోతే రామ సుబ్బారెడ్డి మాత్రం ఎయిర్పోర్ట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఆయన పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజా పరిణామాలు చూసినప్పుడు అనిపించేది ఒక్కటే, స్వార్థ రాజకీయం కోసం పావులు కదిపితే పవర్ కోసం వచ్చేవారు తర్వాతి కాలంలో హ్యాండ్ ఇవ్వడమే కాదు, అవకాశం కోసం నమ్ముకున్న పార్టీలో ఎంతో కాలంగా వెయిట్ చేసేవారు సైతం తమ దారి తాము వెతుక్కోవడం ఖాయమన్న నీతి తాజా పరిణామం ద్వారా స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.